మాకు గడువు కూడా ఇచ్చి 48 అవర్స్ లోపల చెప్పకపోతే దీని మీద మేము ఫర్దర్ యాక్షన్ ఏం చేసేది చెప్తామని చెప్పి కూడా ఏదో చెప్పాడు మరి ఆ విధంగానే వారు అనుమతులు ఉన్న ఇస్క్రీచిల దగ్గరతో కూడా పోయి అక్కడ ధర్నాలు చేయడము అవన్నీ కూడా మీడియాలో రావడం మేమంతా చూసింది మరి దానికంతా కూడా వివరంగా ఇప్పుడు పీపీటీ మోడ్లోనే మనం కూడా చెప్పాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు వారే ఇంతా కూడా దోపిడీ చేసి వారే ముందు కరకట్ట ఇంటి వెనకాల దోపిడీ జరిగింది ఆయన హయాంలో నాయకులందరూ కూడా దోచుకొని దాదాపు ఏ విధంగా వాళ్ళు ఇస్తా ఉన్నారు చూడండి అట్లే ఉచితమని చెప్పి బ్లాక్ మార్కెట్ పెంచింది ఎవరు చెప్పలేని భారం మోపింది ఎవరు ప్రభుత్వ ఖజానాకు సున్నం పెట్టింది ఎవరు నీ పాలన పారదర్శక ఇస్రో ఏమంతైనా ఉందా ఇవన్నీ ఫోటోలు వాళ్ళ ఇంటి వెనకాల జరిగితే కూడా ఆయనకు అర్థం కాలేదు మరి అదంతా కూడా కనపడడం లేదు నెక్స్ట్ 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 మరి వనరాశి అడ్డుకుంటా ఉంటే ఆ రోజు అంతా కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు అవి కూడా కొన్ని ఫోటోలు పెట్టడం జరిగింది ఈ వీడియోలతో సహా మనం అన్నీ కూడా చూపించాము ఆ రోజు ఆఫీసర్లందరూ కూడా ఒక మహిళా అధికారి మీదే ఆత్మస్థైర్యాన్ని దెబ్బచే కొట్టే విధంగా ఆయన నేరుగా సెక్రటరియేట్కి పిలుచుకొని ఇద్దరిని రాజీ చేశాడు దెబ్బలు తిన్న వనరాశి గారిని చింతంనేని ప్రభాకర్ను ఇవన్నీ ఆ ఫోటోలే ఒక విధానం అంటూ లేకుండా చేసింది చంద్రబాబు ఈ శాండ్ మీద మొదట డాక్రా మహిళలకు ఇచ్చారు వారి పేరుతో దోచుకున్నారు తర్వాత మళ్ళా మార్చి ఉచిత ఇసుక విధానం అని చెప్పాడు నెక్స్ట్ అంతా ఫ్రీ అని చెప్పాడు 19 17 కూడా కాదు 19 జీవోలు ఈ ఇసుక విధానం మీదే తెచ్చాడు మరి ఏం సృష్టించిందే కాకుండా ఏదో దోపిడీ చేసిందే కాకుండా ఎవరు రెస్పాండ్ అవుతారు మేము కంప్లైంట్ చేయాలంటే అనే ఇది కూడా ప్రజలకు లేకుండా చేశాడు నెక్స్ట్ వంశధార కానీ నాగావళి కానీ గోదావరిని కానీ పిండేసింది ఎవరో మీకు అంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ ఫోటోలన్నీ పెన్నా కూడా నెక్స్ట్ దాంట్లో వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ మరి ఆ రోజు అందరూ కూడా మన పత్రికల్లో మీడియాలో అంతా కూడా చూసాము లోకేష్ మీద ఆరోపణలు నెల నెల ఆయనకు 500 కోట్లు పోతామందని చెప్పి పోకపోతే అయితే ఈ ఆదాయం అంతా కూడా వచ్చింటే మనకు ఇప్పుడు మనకు పెరిగినట్లే మైనింగ్ ఆదాయం పెరిగిండాలి కదా నెక్స్ట్ ఫోటోలు ముసునూరు శ్రీకాకుళం జిల్లా తూర్పుగోదావరి ముసునూరు మండలం రంగంపేట నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిలో కృష్ణా రుయూరు నెక్స్ట్ విజయవాడ రూరల్ మండలం సూరాయపాలెం నెక్స్ట్ కృష్ణా జిల్లా రుయూరు ఇప్పుడు ఎన్జిటీ ఆ రోజు తీర్పు ఇచ్చింది దాదాపు 100 కోట్లు జరిమానా కూడా విధించారు ఆ జరిమానా ఎక్కడ విధించారు మన కరకట్ట కింద తోవిన తవ్వకాలకు విధించారు నెక్స్ట్ వాళ్ళ ఇంటి సమీపంలోనే జరిగింది ఇదంతా కూడా మనకు స్టాక్ కూడా కనపడుతుంది స్టాక్ యార్డ్ నెక్స్ట్ ఈ ఎన్జిటీ ఆర్డర్ నెక్స్ట్ ఇసుక మాఫియాకు చెట్టుకు పెట్టి నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చాము ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక పెట్టాము పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశాము అన్ని అనుమతులు సక్రమంగా తీసుకునే విధంగా నెక్స్ట్ నూతన ఇసుక పాలసీ 70 71 జీవోల ద్వారా ఇచ్చాము మా పారదర్శకంగా చేశాము తిరిగి మళ్ళా ఒక నెక్స్ట్ ఒక మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్కి కూడా మా సబ్ కమిటీ రూపొందించిన రిపోర్ట్ని ఇచ్చాము ఇచ్చిన తర్వాత మెరుగైన ఇసుక విధానం పైన GO 72 జారీ చేశారు ఆ తర్వాత కొన్ని నిబంధనల్లో మార్పులు చేస్తూ 16 4 21 GO 25 జారీ చేశారు ఈ 25 జీవోతోనే ఇప్పుడు ఇసుక విధానం అంతా కూడా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు
ఇప్పుడు ఈ జివో 25తోనే మనము ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ టెండర్ దొంగచాటుగాను ఎవరికి తెలియకుండా చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంఎస్టీసీ అంటే మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, వారి ద్వారా మనం టెండర్లు కూడా పిలిచాము. నెక్స్ట్ ఈ టెండర్లలో పాల్గొనేదానికి అవకాశం కల్పించాము. మనం ప్రజల నుంచి తీసుకునేదానికి చాలా సార్లు ప్రతిగా ప్రకటనలు చేసి వారి దగ్గర నుంచి కూడా మనం సజెషన్స్ తీసుకున్నాము. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్కు మనం ఎంట్రస్ చేశాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ అన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ రామజీరావు గారు కానీ, ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు? లేకపోతే వాళ్ళకి కావాల్సిన సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఆయన కూడా వ్యాపారం చేస్తాడు చంద్రబాబు, మరి ఎందుకు గాను వాళ్ళు ఈ టెండర్లో పాల్గొనలేదు? నెక్స్ట్ అప్పుడు పాల్గొనకుండా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పారదర్శక చంద్రబాబు ఎప్పుడైనా చూపాడా ఈ ఇసుక పాలసీలో? నూతన ఆయన ఉచిత ఇసుక పాలసీ అని చెప్పాడు. నెక్స్ట్ నిర్మాణ రంగానికి అండగా మన సీఎం జగన్ గారు ఉన్నారనేది మనకు ఇసుక వర్షాకాలంలో కూడా అవైలబిలిటీ లెక్క తీసుకురాచాం కాబట్టి ఎవరు కూడా మన మీద కంప్లైంట్ చేయకుండా మాకు ఇసుక దొరకలేదనే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఎండాకాలంలో స్టాక్ యార్డ్లో ఇసుకలు నిల్వలు చేస్తూ ఉన్నాం, అవి వానాకాలంలో ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వర్షం పడుతున్నా సరే ఇసుక లభించేలా ఏర్పాట్లు, అంటే స్టాక్ యార్డ్లో స్టాక్ చేస్తున్నాం. ఇసుక కొరత అనేది రాష్ట్రంలోనే లేదు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కట్టుదిట్టమైన నిఘా చేస్తూ ఉన్నాం. చెక్ పోస్టులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఈ మధ్య అనుమతి ఉన్న రీచ్ల వద్ద చంద్రబాబు పీపీటీ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇది అనుమతి ఉన్న రీచ్ల వద్ద యార్డ్ల వద్ద ఓవర్ యాక్షన్, వర్షాకాలంలో పనుల కోసం ఇసుక నిల్వలు చేయొద్దా, పనులు జరగాలంటే జాగ్రత్తలు తీసుకోరా, ఆ యార్డ్ల దగ్గరకు వెళ్ళి బాబు లొకేషన్ సెల్ఫీ ఫోటోలు. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ ఇసుక విధానంపై అర్థం లేని ఊహాత్మక లెక్కలు, 40,000 కోట్ల దోపిడీ అంటూ అబద్ధాలతో వక్రీకరణ. నెక్స్ట్ పోయింది సంబంధం లేని అంశాలతో శిరోముండనం అంటూ ఉమ్మిడి పెడతారా? అన్నమయ్య ప్రాజెక్టుకు ఇసుకకు సంబంధం ఏముంది? అక్కడ ఏమైనా ఇసుక ఆపరేషన్లు చేయరు, ఏం చేయరు? అక్కడ పైన ఒక ప్రాజెక్ట్ తెగిపోతే అది కెపాసిటీకి మించి ఇన్ఫ్లోస్ వచ్చాయి, అది మట్టి కట్ట కాబట్టి బ్రీచ్ అయిపోయింది. చంద్రబాబుకు మరి ఇది మనం అందరూ కూడా ఆలోచించా, చంద్రబాబుకు మత్తి చెల్లించలేదా? లొకేషన్ 40,000 కోట్లు అంటాడు చంద్రబాబు, 40,000 కోట్ల మేరకు ఇసుక అక్రమాలు జరిగాయంటాడు. 40,000 కోట్లు ఇస్తే చాలు చంద్రబాబుకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తామని చెప్పి మేము ఆఫర్ చేస్తున్నాం, బంపర్ ఆఫర్. నెక్స్ట్ ఆయన 10 ప్రశ్నలు వేశాడు దానికి, రైళ్ళు తవ్విన ఇసుక ఎంత, ప్రభుత్వ ఆదాయం ఎంత, ఇప్పటి వరకు 6,70,00,000 టన్నులు తవ్వాము, మొత్తం 2,300 కోట్ల ఆదాయం వచ్చింది. నెక్స్ట్ జిఎస్టీ అంటే అది మనకు సంబంధం లేదు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. నెక్స్ట్ స్టాక్ పాయింట్లు ఎన్ని, వాటిల్లో ఉన్న స్టాక్ ఎంత? 136 స్టాక్ పాయింట్లు ఉన్నాయి, సుమారు 64,00,000 టన్నుల ఇసుక నిల్వ ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉన్న రీచ్లు ఎన్ని, ఎన్ని మెట్రికల్ టోకాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. 110 ఓపెన్ రీచ్ల్లో 77,00,000 టన్నుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు, కానీ వరదలు వర్షాల వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిలిచిన తవ్వకాలు, 42 డీసిల్టింగ్ పాయింట్లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, ఇందులో 90,00,000 టన్నులకు అనుమతులు ఇచ్చారు. సిఆ రద్దు చేయడం నిజం కాదని ఎన్జిటి ఆర్డర్ ప్రకారం, ఎన్జిటి ఆర్డర్ ప్రకారం సిఆ సెమీ మెకనైజ్డ్ పద్ధతుల్లో చేయొద్దండి అని చెప్పి చేస్తే అది నిలిపేసి తాజాగా ఈసీలు పొందాలని ఆదేశించింది. ఎన్జిటి ఆర్డర్పై సుప్రీంకోర్టుకు వెళ్ళినా స్టే నిరాకరించలేదు. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? వారికి 18 కోట్లు జరిమానా వేస్తే వెళ్ళారు, ఆ జరిమానాను సుప్రీంకోర్టు ఆఫ్ చేసింది.
ప్రతి నెల 35 కోట్లు కమిషన్ చెల్లించలేక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజు ఆత్మహత్య నిజం కాదు. మనం జేపీ సంస్థకి ఇచ్చాము, మరి వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు, ఏమి ఇచ్చుకున్నారు, అది ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి దీనికి జవాబు చెప్పడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక త్రవ్వకాల కాంట్రాక్టు దక్కింది ఒకే కంపెనీకి మాత్రమే. వారు మాత్రమే తవ్వకాలు చేస్తారు, ఎవరంటే వాళ్ళు చేస్తూ ఉన్నారని ఒప్పందాలు లేకపోయినా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేస్తూ ఉన్నారని. ఎవరికి అగ్రిమెంట్ చేసింటేనే, ఎవరికి ఒప్పందం చేసింటేనే వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ 9th లేదు, 9th 10th ఉన్నాయి చూడు. లేదు, 8 అనేమో చెప్పాడు. మరి ఇది పెట్టు, మైనింగ్ రెవెన్యూ ఏపీఎండిసి కాదు, మైనింగ్ పెట్టు. మైనింగ్ రెవెన్యూలో మీరు చూడాల్సింది ప్రధానంగా 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ పదవిలో ఉన్నప్పుడు 1950 కోట్లు వచ్చింది. మరి 2022-23 4,756 కోట్లు వచ్చింది. మరి ఈ అంకెలే చెప్తాయి పారదర్శకంగా జరుగుతూ ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ మాదిరి దోచేస్తూ ఉందా. మరి ఇక్కడంతా కూడా 100 కోట్లు ఎంత పెరిగాయి, 1700, 1800, 1900 అంటే మరి 100 కోట్లు పెరుగుతా వచ్చాయి. ఇక్కడ చూడండి ఎట్లంతా పెరిగిందో, ఆల్మోస్ట్ దీనికంటే డబుల్ కంటే ఎక్కువగా ఉంది. ఈరోజు 4,756 కోట్లు ఉంది. మరి ఈ సంవత్సరం 8,000 కోట్ల దాకా ప్రొజెక్ట్ చేసాము, దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మార్చ్కే అది కూడా తెలుస్తుంది. ఏపీఎండిసిలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 833 కోట్లు, మరి ఈ సంవత్సరం 1806 కోట్లు. మళ్ళీ మనం ఎంత 9,000 కోట్లకు ప్రొజెక్ట్ చేసినది, 4,000 కోట్లకు ప్రొజెక్ట్ చేసాము. 562 కోట్లు, 968 కోట్లు, 502 కోట్లు, 902 కోట్లు, ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఇయర్కే డబుల్ అయ్యింది, 1806 కోట్లు. మరి ఈ విధంగా మనము పెంచుకుంటూ పోతూ ఉన్నాము ఇన్కమ్, గవర్నమెంట్కి అంతా కూడా ఆదాయాన్ని సమకూర్చే విధంగా మా శాఖ పనిచేస్తూ ఉంది. మరి దీని మీద ఏదో ఒకటి వక్రీకరించి చెప్పాలా, చెప్పడానికి చంద్రబాబు నాయుడుకు ఏది కూడా లేదు. ఆయన పేరుతో ఈరోజు చెప్పుకోవాలంటే ఒక ఏదైనా సంక్షేమ పథకం అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి గుర్తొస్తుంది, మరి చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకం గుర్తొస్తుంది, ఏది కూడా రాదు. అదేవిధంగా ఏ ప్రాజెక్టు పూర్తి చేశాడు ఆయన, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇంకా ప్యాకేజీకి బదులు అది మనకు ప్యాకేజ్ తెచ్చుకున్నాడు హోదా బదులు. ఆ ప్యాకేజీలో ఏ విధంగా ఈరోజు మనం ఇబ్బందులు పడుతున్నామో పోలవరంలో మనకే అర్థమవుతా ఉంది. మరి ఆ విధంగా చేయకుండా అన్నీ కూడా పారదర్శకంగా ప్రభుత్వం చేసేదానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా మనం అవన్నీ అధిగమించి అన్ని రకాల చర్యలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆయనకు చెప్పుకోవడానికి ఒక సంక్షేమ పథకం ఆయన పేరుతో లేదు, చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్టు నేను ఇది కట్టానని చెప్పుకునేదానికి లేదు. మరి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, తిట్ల పురాణాలు. ఇది ముగ్గురు ఆయన ఇస్తాడు, వీళ్ళు మాట్లాడతారు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అందరు వాళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువగా తిట్ల పురాణం ఈ మధ్యలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అది తప్ప మీరు చేసింది చెప్పుకోవాలి కదా, మీరు ప్రజలకు అది చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదనేది నేను తెలియజేస్తూ ఉన్నాను.